ఎందుకంటే ఎన్నికల వేళ ఎవరు ఎటు ఉంటారో ఎవరు చెప్పలేరు మరి ముఖ్యంగా ప్రాక్టికల్ పొటీషియన్ అయిన చంద్రబాబు ఎత్తులు పై ఎత్తులు అన్నీ కూడా వేరేగా ఉంటాయి ఆయన కాదేది రాజకీయానికి అనర్హం అన్న లెక్కలతో పోతారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఎన్నికల వేళ సడెన్గా కాంగ్రెస్తో తెలుగుదేశం పొత్తుని కలిపేసి చంద్రబాబు అందరికీ షాక్ చేశారు ప్రత్యేకించి తెలుగు తమ్ముళ్ళు ఈ పొత్తుని అసలు దిగమింగుకోలేకపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూడా ఇలాంటి షాకింగ్ డెసిషన్స్ టీడీపీ వైపు నుంచి చాలానే ఉంటాయని అంటున్నారు కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుంటే జనాలు గట్టిగా కొడతారు అంటూ హాట్ హాట్ కామెంట్స్ అప్పట్లో చేసిన విశాఖ జిల్లా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ పొత్తుని చూసి ఏమీ అనలేక అవాక్కయ్యారు అయితే అది వేరే రాష్ట్రం ఏపీలో మాత్రం కాంగ్రెస్తో ఎలాంటి స్నేహాలు ఉండవంటూ అయ్యన్న లాంటి వారు ఆనాడు సర్ది చెప్పుకున్నారు కానీ ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్తో కలిసి టీడీపీ ప్రయాణం చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని టాక్ గండర గండ రాజకీయాలు చేసే చంద్రబాబు వచ్చే ఎన్నికలలో కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాదు అని గట్టిగా నమ్ముతున్నారట బయటకు మాత్రం బీజేపీతో స్నేహంగా ఉంటున్నా కూడా చివరి నిమిషంలో ఎన్నికల వేళ కాంగ్రెస్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతారు అంటున్నారు దీంతో ఏపీలో రకరకాల పార్టీలతో చంద్రబాబు మహాకూటమిని ఏర్పాటు చేస్తారని కూడా అంటున్నారు ఆ కూటమిలో జనసేన కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టులు ఉంటారట అంటే బీజేపీని ఒంటరిని చేసి టీడీపీ జగన్ని కొట్టేందుకు ఈ మహాకూటమి రెడీ అవుతుంది అనమాట ఇక కాంగ్రెస్తో ఎందుకు పొత్తు అంటే అక్కడే ఉంది అసలైన పాయింట్ అంటున్నారు కాంగ్రెస్ ఎంత చెడ్డ జనాలకు తెలిసిన నాయకులు ఇంకా పార్టీలో ఉన్నారు ఉమ్మడి ఏపీకి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారి మాటలకు ఒక విలువ గౌరవం జనాల్లో ఈ రోజుకి ఉంది అలాగే వైఎస్ఆర్ నేడలా ఉండే కేవీపీ రామచంద్రరావు లాంటి వారిని ముందుపెట్టి జగన్ గురించి విమర్శలు చేయిస్తే అవి జనాల్లోకి బాగా వెళ్తాయని కూడా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారట ఇక కాంగ్రెస్కి ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చి ఆ పార్టీని ఏపీలో నిలబెడితే తీరని నష్టం వైసీపీకే జరుగుతుంది అన్నది కూడా టీడీపీ అధినాయకుడి అంచనాగా ఉందట కేంద్రంలో మోదీ దిగిపోతే రెండవ పెద్ద జాతీయ పార్టీగా కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి రాగలదు అప్పుడు మిగిలిన ప్రాంతీయ పార్టీలను కలుపుకుని యూపీఏ త్రీని కనుక కాంగ్రెస్ ఏర్పాటు చేస్తే ఢిల్లీలో చక్రం తిప్పవచ్చు అన్నది చంద్రబాబు ఆశట ఇక ప్రత్యేక హోదా విభజన హామీలను కాంగ్రెస్ మాత్రమే ఇవ్వగలదు అంటూ రాహుల్ గాంధీని ఏపీకి రప్పించి ప్రచారం చేస్తే జనాల మద్దతు మహాకూటమికి పూర్తిగా ఉంటుందని కూడా చంద్రబాబు మార్కు లెక్కలు వేస్తున్నారట మొత్తానికి కాంగ్రెస్ను ఎడాపెడా అంటే అటు గల్లీలో ఇటు ఢిల్లీలో వాడేసుకోవడానికి చంద్రబాబు అద్భుతమైన ప్రణాళికతో సిద్ధమవుతున్నారని అంటున్నారు ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ టీడీపీ జట్టు కట్టబోతున్నాయట మొత్తానికి ఏ కాంగ్రెస్ వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని టీడీపీని అన్న ఎన్టీఆర్ స్థాపించారు అదే కాంగ్రెస్తో ఫ్యూచర్లో టీడీపీ చట్టాపట్టాలు వేయడం ఖాయమని తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూస్తే అర్థమవుతోంది చూడాలి మరి ఏం జరుగుతుందో